गेलिंद पदना संवस मुख्यमंत्री इधर वाल बलहनता मैनिपुलेशन वाड़ी भुजम मेदी भुजम मेदीएं कल कम्यूनिस्ट माला बीजेपी कल कल समर्थुड़ मैं चवर की चिंत अंशे वो कांग्रेस की व्यतिरेक पुटी तेलुगु देश चवर कांग्रेस तो जत कटे एन कैसे पैस्थित की चंद्रबाबु वेल्लिपोया अंटे ना कावाल्सिंदि अधिकार मोरल्स कादु एवरितो अयिना कलुस्तानु नाकु अधिकारं इस्तानु अंटे अदे परिस्थितिकि वच्चाडु मरि दत्तपुत्रुडु कूडा आयन 14 संवत्सराल मुख्यमंत्री कोसम इन्नि पाटलु पेडिते असलु मुख्यमंत्री काकपोतने इन दुंपदेक नाकु अर्थं कादु सीपीआई सीपीएम तो गेलिचाडु बीजेपी तो गेलिचाडु चंद्रबाबु तो कलिशाडु बीएसपी तो कलिशाडु ई कलवंद वैएसआरसीपी तोने जगनमोहन रेड्डी गारु सिंगल कलवड़ राष्ट्र अन्नी पार्टी चुट्टुपेट्टिनटुवंटि महानुभावुडु आये दत्तपुत्रुडु पवन कल्याण गारु आये 14 संवत्सराल मुख्यमंत्री कोसम नानागड्डी गेलिचाडु इतनी मुख्यमंत्री कोसम कादु आये मुख्यमंत्री कोसम ई नानागड्डी गेलुस्तुन्नाडु अदी विचित्रमैन विषयं ఇంతకన్నా దౌర్భాగ్యమైన రాజకీయాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి సో ఇవాళ మనం చూస్తున్నటువంటి రాజకీయాల్లో నేను ఇక్కడ ఈ సందర్భంలో మరొకటి కూడా చాలా నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా చెప్పాలనుకుంటున్నా అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే అమ్మడ రామబాబు గారు రాజశేఖర్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుకూలం కాబట్టి చెప్తున్నాడు అనుకోకండి ఇదివరకు ఉన్నటువంటి రాజకీయాలు నేను చూసా చన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిని కుమేర్ శ్రీనివాస్ గారికి తెలుసు మళ్ళా ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు వచ్చారు ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు ఈ మూడు టర్మ్స్ లోనూ నేను శాసనసభ్యుడిని నేను రాజశేఖర్ గారు అంటుండేవాడిని ఐఎమ్ ఓన్లీ ది ఎమ్మెల్యే ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆ తర్వాత మేము అంతా ఓడిపోయాం మళ్ళా లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే సాంప్రదాయ రాజకీయాల గురించి నాకు బాగా తెలుసు సాంప్రదాయేతర రాజకీయాలు ఇవాళ చూస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారు సాంప్రదాయేతర రాజకీయాలు ఇటువరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా ఏదన్నా ఒక విమర్శ చేయాలి అంటే ఘాటుగా ఎవరినో ముందు మాట్లాడనివ్వరు ఒక సాఫ్ట్ రియాక్షన్ చూసి మాట్లాడేవారు బట్ జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర సాంప్రదాయ రాజకీయాలు లేవు సాంప్రదాయేతర రాజకీయాలు కొత్త వరవడిని సృష్టిస్తున్న రాజకీయాలు ఏదన్నా అనదల్చుకుంటే ఆయనే డైరెక్ట్ గా అంటాడు తప్ప వాళ్ళని వెళ్ళి గిల్లే పరిస్థితి ఇదే విషయం ఆయనకి కూడా చెప్పాను నేను సాంప్రదాయేతరమైన రాజకీయాలు దొంగచాటు వ్యవహారాలు ఏముండవు ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి ముందుకు వెళ్ళేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా కొత్త రాజకీయ వరవడిని ఈ రాష్ట్రంలో సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన్ని అశేష ప్రజానీకం ఆత్మ బంధువులాగా భావిస్తారు మీ అందరికీ తెలిసినటువంటి అంశం రోడ్డు మీద అబ్బో వీడు పెద్ద లోతైన మనిషి అంటాం ఎటికెంట్ అంటాం కొంతమందిని బోళా శంకరుడు వాడిదేవర పాపం అంటాం వాడిని లైక్ చేస్తాము ప్రజలు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి వ్యక్తిని అనుకున్నది చేయాలని తపనపడేటటువంటి వ్యక్తిని ఏది మాటిచ్చాడో ఆ మాటను నిలబెట్టుకునేటటువంటి వ్యక్తిని గౌరవిస్తారు తప్ప వీళ్ళు అల్లుడిని గౌరవించే పరిస్థితి ఇక్కడ లేదు ఎందుకంటే అల్లుడు బండారం అంతా బయటపడిపోతా ఉంది బయట పడిపోయింది అల్లుడు కూడా తాపత్రయపడుతున్నాడు ఎవరి కోసమైనా ఇంకో వాళ్ళిద్దరు ముగ్గురు దొరుకుతారేమో వాళ్ళ భుజాల మీద ఎక్కి అధికారంలోకి అందుకుందామనేటువంటి ఒక పగటి కల కంటున్నాడు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా రాజకీయ అధికారం వచ్చేటటువంటి అవకాశాలు లేవనేటువంటి సత్యాన్ని మీరు గమనించారో లేదో తెలియదు కానీ ఆయన గమనించాడు అందుకని నేను పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తా అన్నాడు మరి ఎలా మరి ఏం జరిగిందో ఏమో మరి ఎప్పుడు వెళ్ళాడు వెళ్ళినట్టు ఫోన్ వచ్చింది వెళ్తాడని అనుకున్నారు మరి ఆయన వద్దన్నాడు ఒకప్పుడే వద్దన్నాడు ఇంకా బేరాలు కుదరలేదు వెళ్తారు వెళ్తే వెళ్తామే దాని ఏమి సందేహం లేదు వీళ్ళిద్దరు వెళ్ళకపోయినా సొరంగ మార్గం ఉంది కదా వెళ్ళటానికి ఆయన ఒక మనోహర్ నాయుడు సొరంగ మార్గం దూరుతూ ఉంటాడు మనోహర్
మనోహర్ నాయుడు గారు మనోహర్ నాదెండ్ల మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మన పవన్ కళ్యాణ్ ఇంటికి అట్లాగే ఇక్కడేమో తాడేపల్లిలో తెలుగుదేశం ఆఫీస్ కి జనసేన ఆఫీస్ కి కింద రాష్ట్ర మార్గాలు తోబేటటువంటి కార్మిక నాయకుడైన ఆయన తోగుతూ ఉంటాడు వీళ్ళు కలుసుకుంటే కలుసుకోకపోతే సో నేను అనేది ఏంటంటే దురదృష్టం ఏంటంటే వాళ్ళ మనవడి గురించి కూడా చెప్పాలి మనవడి గురించి పెద్దగా మీకు తెలియదేమో ఎవరు కాదు లోకేష్ గురించి చిన్నపిల్లవాడు దీనిలో వచ్చింది కాదు మీకు సన్నిహితంగా బాగా తెలిసి ఉండకపోవచ్చు సో ఎంత చిత్రమైన విషయం అంటే సినిమాల్లో మనం చూస్తున్నాం హీరోలు కొడుకులు హీరోలు అవుతున్నారు ఇప్పుడు చాలా మంది చూశాం మనం బాలకృష్ణ గారు ఎంటి రామారావు గారి పుత్రుడు కాబట్టి కాస్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మంచి హీరో అయ్యారు దానిలో ఏ విధమైన సందేహం లేదు అలాగే కృష్ణ గారి అబ్బాయి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మహేష్ బాబు మంచి హీరో అయ్యాడు సో చిరంజీవి గారు తమ్ముళ్ళు ఇది కొంత పుట్టి కొంత బేస్ ఉంటుంది కాబట్టి అవుతారు రామానాయుడు గారు ఆయన పెద్ద స్టూడియో వ్యవహారం ఉంది కాబట్టి వెంకటేష్ అయ్యాడు నాగార్జున అయ్యాడు సో ఏంటంటే ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలో పరిణితి చెందుతారు అనేటువంటి ఒక మాట ఉంది రాజకీయాల్లో కూడా ఉన్నవాళ్ళు పరిణితి చెందుతారు అనేది కూడా ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే కొడుకులు ఎమ్మెల్యే అవుతున్నారు మంత్రులు కొడుకులు మంత్రులు అవుతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే అన్ని సమయాల్లోనూ అవుతారా ఇది ప్రశ్న వాళ్ళ దగ్గర కొంత సరుకు ఉంటే అవుతారు అసలు ఏమి సరుకు లేకుండా ఎట్లా అవుతారు నేను ఒక మాట చెబుతున్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఇంతమంది చేశారు కదా ఏ ముఖ్యమంత్రి కొడుకైనా మన ముఖ్యమంత్రి అయ్యాడా ఒక్క రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కొడుకు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యాడు ఎందుకు అయ్యాడు రాగానే వచ్చి అధికారం ఎక్కాడా ఎక్కలేదు ఎంత కష్టపడ్డాడు ఎంత ఆలోచన చేశాడు ఎంత ధైర్యంగా పోరాడాడు 16 మాసాలు జైలుకి వెళ్ళాడు అనేకమైన కేసులు పెట్టారు వెతికోలేదు ఢిల్లీకి దాసోహం అనలేదే లేదా పార్టీని తీసుకెళ్ళి ఇల్లు చేస్తాను అనలేదే 23 ఎత్తుకుపోయినా కూడా డోంట్ కేర్ అన్నాడే ఎంత ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలందరూ వచ్చి 151 సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకెళ్ళారు